అరే ఆ పోస్ట్ పైరవీలు చేసుకునేవాళ్ళకయ్యా, అది నాకెందుకు? నేను కూడా డైరెక్ట్ గా పోలీసులోకి వచ్చి ఉంటే అట్లా ఉండేవాడేమో. ఏదో లెక్చరర్ గా గౌరవంగా కొన్ని పుస్తకాలు రాసుకొని అవి లెవెల్లో ఉన్నా నేను. నాకు వద్దు బాబు, అటువంటి నాకు వద్దండి అన్నా నేను. లేదు లేదు, ఒక 6 నెలలు నువ్వు తప్పకుండా చేరాలి. ఇప్పుడు ఏమవుతుందో లేదని చూసావు కదా మల్లెల బాబుజీ గారి వ్యవహారం. అదేనా, ఏం చేయాలి ఇంకా? అది తెలవదన్న, 5 గంటలకి సీఎంని కలుద్దాం రెండు అన్న. పోలీసులో ఒక స్థాయి వరకే మనం ఆరోగ్య చేయగలుగుతాం. ఇంకా పై ఆఫీసర్ చెప్పిన తర్వాత ఇంకా ఏం అనలేం కదా. అప్పటికి మన అభిప్రాయం చెప్పాము, ఆయన కూడా కుదరదు అన్నట్టుగా మాట్లాడారు. ఇక హాబిట్స్లో 1st ఫ్లోర్లో 5 గంటలకు వెళ్ళాము. బాలకృష్ణుడు కూర్చున్నాడు, NTR మంచి తెల్లటి వస్త్రాలు వేసుకొని, మంచి రూమ్ అంతా సాంబ్రాణి పొగ, ఏదో ఒక గుడ్లోకి పోయినట్టుగా అనిపించింది నాకు. ఏదైనా పోయా సెల్యూట్ చేశాం. బ్రదర్ నిన్న ఎక్కడో చూసినట్టుగా ఉంది అన్నాడు ఫస్ట్ డైలాగ్. మీరు అంతకుముందు తిరుపతిలో ఆపారు అక్కడ, ఇందిరాగా చెప్పాను ఎందుకు ప్రైమ్ మినిస్టర్ వస్తా ఉంటే మిమ్మల్ని ఆపాను కదా సార్ నేను. అవును గుర్తొచ్చింది, రేపు మంచి రోజే, రేపు జాయిన్ అవ్వండి అన్న. ఇంకా రెండో మాట లేదు. అది అరే ఇబ్బంది అండి నాకు, ఇది ఫిబ్రవరి నెల, అప్పుడు నా కూతురు తిరుపతిలో చదువుతుంది, నా కొడుకు గుంటూరులో లాయల పబ్లిక్ స్కూల్లో ఉన్నాడు. ఇప్పుడు ఫిబ్రవరిలో టీసీలు ఇవ్వరండి వాళ్ళు, ఒకవేళ వచ్చినా కూడా ఇక్కడ సీటు దొరకదు. ఫిబ్రవరి మార్చిలో ఎండింగ్ అయితే ఎవరిస్తారు ఇవ్వరు కదా. అయ్యనే నాకు తెలియదు, మీరు చూసుకోండి అని డీజీ ఆయనేమో నీకెందుకు సీట్లు గీట్లు నేర్పిస్తావు కదా అని మాట్లాడు. తర్వాత ఎవడు పట్టించుకోలేదు అనుకోండి, అది వేరే వ్యవహారం. ఇంకా అట్లా ఒక 10 డేస్ లోపల వస్తాను సార్ అన్నాడు. జాయిన్ అయ్యా ఫిబ్రవరి ఎండింగ్కు. చేరిన వేళ విశేషం, ఈ 5.5 సంవత్సరాల్లో ఎప్పుడు ఒక మాట అంటాం కానీ కోపట్టం కానీ, లేకపోతే నువ్వు డ్యూటీ సరిగా చేయలేదు, నువ్వు టైంకి రాలేదు, ఇట్లా మాట్లాడటం కానీ ఓకే ఎటువంటిది లేదు. నేనే లిబర్టీ తీసుకొని, సార్ 5 మీరు 3:30కి లేస్తారు బ్రహ్మముహూర్తం అని, మీరు ఏదైతే అన్నీ చేసుకొని స్నానం పానం అయ్యేటప్పటికి 5 గంటలకు ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసి వస్తారు, మేము లేసేదే 6 గంటలకు లేస్తాము, ఎప్పుడో 9:00 బ్రేక్ఫాస్ట్ చేస్తాము, మేము 5 వచ్చి మేము చేసేది ఏముంటుంది, ఇంటర్వ్యూలో 8 కదా మొదలయ్యేది, నేను 7 గంటలకల్లా వస్తాను. ఓకే అండి, నీ ఇష్టమయ్యా ఏ టైంకి అని రా. ఆయన కూడా పడింది అనమాట, వీడు డ్యూటీ ఎగ్గొట్టే రకం కాదు, సీనియర్గా చేస్తాడు అనేది పడింది ఆయనకు బాగా. అందువల్ల నాతో ఎప్పుడు ఇంటర్ఫియర్ అయ్యాడు కాదు డ్యూటీ టైంకు. అట్లా 7:30 వచ్చేవాడు నేను. ఇంకా నేను వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ మొదలయ్యాయి. అది చాలామంది మనకు తెలుస్తారు కాబట్టి తెలిసిన వాళ్ళు మామూలు పంపిస్తాం, తెలియని వాళ్ళు దాన్ని ఏంది ఆయన ఎందుకు ఏమిటి సంగతి అని ఓ లిస్టు రాసేసి ఆయన ముందు పెట్టేవాళ్ళం. ఆయన ఇష్టం అయితే పిలిచేవారు, పిలిచేవాళ్ళం. ఎక్కడో ఒక చోట ఆఫీసులో కానీ ఇంట్లో కానీ సెక్రటేరియట్లో కానీ లేకపోతే గండిపేటలో కానీ ఎక్కడో ఒక చోట చివరి కారు దగ్గర అయినా కానీ బలవంతంగా అయినా ఆయన్ని ఆపి ప్రతి వాడిని కలపడం చేసేవాళ్ళం సక్సెస్ఫుల్గా. ఎవరు కూడా నేను ఇంత దూరం నుంచి వచ్చే NTR చూడలేకపోయాను అని బాధపడే అవకాశం లేకుండా అది అందరికీ అవకాశం ఇచ్చారు. అది అయితే మీ ఈయన అనుభవంలో ఎప్పుడన్నా కక్ష పూర్తి రాజకీయాలు చేశారంటారా? లేదండి, అస్సలు లేదండి. అంటే ఈయన నాకు అధికారం ఉంది కాబట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాను. లేదు, ఇప్పుడు మీకు అన్యాయంగా ఇందిరాగాంధీ ఆనాటి గవర్నరు రామ్లాల్ గారిని పెట్టుకొని ఈయన భాస్కరరావు గారిని సీఎం చేశారు కదా. అవునండి, మరి చాలా కక్ష ఉండాలి కదా ఇందిరాగాంధీ మీద. అవునండి, ఆయనేం లేదు, ఆయన చనిపోయినప్పుడు ఈయన పోయి నివాళులు అర్పించాడు. చనిపోయినాను మనకేం అవసరం అనుకోవచ్చుగా. అవునండి, అంటే అపోజిషన్ పార్టీస్ వాళ్ళ మీద కానీ ఎవరి మీద అట్లేదండి. ఎందుకంటే ఈ దేశంలో కమ్యూనిస్టుని బీజేపీని కలిపి తెలుగుదేశం పోటీ చేసింది ఎక్కడన్నా ఉందా? బీజేపీకి కమ్యూనిస్టులు పడరు కదా. అవునండి, ఈయన టైంలోనే కదా కమ్యూనిస్టులు బీజేపీ తర్వాత టీడీపీ అందరు కలిసి పోటీ చేశారు. గొప్ప వ్యక్తి, రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి పద్మశ్రీ బిరుదుతోటి పోయింది ఆయనకు. లేకపోతే ఎవరెవరికో పద్మభూషణలు పద్మవిభూషణలు అన్నీ వచ్చినాయి. అవునండి, ఆయనకి ఎందుకు రాలేదు? రాజకీయ వల్ల కారణం. అదే, మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదో 100 రూపాయల బిళ్ళలేయో అవునండి రిలీజ్ చేసింది, వాటికంటే
ఇది ఇస్తే మన భారతరత్న ఇస్తే అందరూ సంతోషిస్తారు. అవునండి, ఎందుకంటే ఎంజీఆర్కి ఇచ్చారు. అంటే మన తెలుగు వాళ్ళ గౌరవం కానీ తెలుగు వాళ్ళంటే ఎవరన్నా ఒక ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది మన ఎన్టీఆర్. ఎన్టీఆర్ అందులో సందేహం ఉందండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే జనసేన టీడీపీ కలిస్తే ఎలా ఉంటుంది అంటారు? రెండు కలిస్తే ఏ చీకులాట లేకుండా కనుక సీటు జాగ్రత్త పంచుకుంటే స్వీప్ చేస్తారు. రెండు అధికారంలో గ్యారంటీ ప్రభు ఒకటండి. ఇప్పుడు వాళ్ళు కలుస్తారా లేదనేది వేరే వ్యవహారం, కానీ అందులో కొంతమంది పుల్లలు పెడుతుంటారు. అవునండి, ఆయన సీఎంగా ఉండు ఏదో మాట్లాడతారు. అవునండి, వాళ్ళ ఉద్దేశం ఏంటి? చెడగొట్టడం అది. బట్ వ్యతిరేకత అనేది బాగా వచ్చింది. ఆ వ్యతిరేకత ఎంతవరకు ఓటు రూపం దాల్చుద్దా అనే చెప్పలేము. ఇప్పుడు ఏదో దొంగోట్లు చాలా చేస్తున్నారు, అది ఇది అనేవి వస్తున్నాయి వార్తలు. అవునండి, అల్టిమేట్గా పబ్లిక్ అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ ఎక్కువగా ఒక వర్గం వాళ్ళని అంటే ఆంధ్రాలో ఒక వర్గం వాళ్ళకి డిఎస్పీ పోస్టులు ఎక్కువ ఇచ్చేశారు. అవి అన్యాయం అండి, అబద్ధాలండి. ఇప్పుడు ఈ దరిద్రం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారితో వచ్చిందండి. ఇదంతా కూడా దేశవ్యాప్తంగా కూడా ఏడవీడు అడుగు పెట్టినా కూడా అక్కడ కులాల పోరాటాలు. కులం ఎందుకండి నాకు అర్థం కాదు. వీళ్ళకు నువ్వు మెరిట్లో ఉన్నావండి. ఓకే, ఇప్పుడు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలోనే మీరు చేసింది. ఆంధ్ర యూనివర్సిటీ అండి. ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఒకప్పుడు వైట్ వాష్ చేయడానికి డబ్బులు లేకపోతే రిజైన్ చేశాడండి. ఇవాళ ఎట తగలబడింది? ఆడ రెడ్డికి ఇస్తే ఈడ బీసీకి ఇవ్వండి, ఆడ బీసీకి ఇస్తే ఈడ ఎస్సీకి ఇవ్వండి, ఈడ మహిళకి. ఇదేం దరిద్రం అండి. ఒక యూనివర్సిటీని మెయింటైన్ చేయాలంటే కావాల్సిన పాండిత్యం ఉండాలి దగ్గర, ఆ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఉండాలా. అవేమి లేకుండా కులాన్ని బట్టి అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు కులంలో ఇప్పుడు బీసీలో పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఇద్దరు ముడుకు ఇవ్వండి, నష్టమే ఉంది. అలా కాకుండా ఈ కులానికి మనం ఇది చేస్తే ఈ కులం వాళ్ళు మనకు ఓట్లేస్తారు. కులం వాళ్ళు ఓట్లేసేది ప్రజలందరికీ ఇవ్వండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అది టీడీపీ ప్రభుత్వం అన్నారు, టీడీపీ పార్టీ అది ప్రభుత్వం అందరిది. ఓటు వేయని వాళ్ళది కూడా ప్రభుత్వమే. మనలాంటి వాళ్ళు ఓటు వేయాలనుకోండి, న్యూట్రల్స్, వాళ్ళు కూడా ప్రభుత్వమే కదా. అది పోయింది. వాళ్ళ ప్రభుత్వానికి పార్టీకి ఉండేటువంటి మధ్యలో ఉండే సన్న లైన్ డిఫరెన్స్ అది పూర్తిగా పోయింది. ఓకే, ప్రభుత్వ పార్టీ ప్రభుత్వ ప్రోగ్రామ్ కూడా పార్టీ జెండాలు కట్టడం, దేవాలయాలు జాతరాలు జరుగుతుంటే పార్టీ జెండాలు కట్టడం, దరిద్రం అది. ఇంతకుముందు ఇట్లా ఉండేది కాదు మరి. ఇలా బూతులు తిట్టుకోవడం ఉండేదంటారా? సైన్యం తిడుతున్నారు కదండి, నీచమైన భాష. అంటే నువ్వు చెప్పదలుచుకుంటే ఏంటి సమాజానికి? అంటే ఒకళ్ళైతే నువ్వు మగవాడు, ఒక ఆడవాళ్ళు అయితే ఏ పొలిటీషియన్స్ అయితే ఏమన్నా అంటే నువ్వు మగవాడు అయితే అని అంటున్నారండి. అదే మగవాడు అయితే, మగవాడు అయితే ఎట్లా రుజువు చేసుకుంటాడు? ఈ దౌర్భాగ్యం అండి. రాజకీయాల్లో ఒకప్పుడు నెహ్రూ లాంటి వాడు ఎంతో టవరింగ్ పర్సనాలిటీ ఆయన. ఆయన యూపీలోనూ ఇక్కడో ప్రోగ్రామ్ పోయితే సడన్గా ప్రవోక్ అయ్యి అక్కడ ఉన్న ఆఫీసర్ని ఈ బ్లడీ ఫెలో, యూస్లెస్ ఫెలో అని తిట్టాడు. తర్వాత రియలైజ్ అయ్యి వెళ్ళేటప్పుడు సారీ చెప్పిపోయినాడు. ఓకే, అది 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 వాళ్ళ ఇది నాయకత్వ లక్షణం కానీ క్యారెక్టర్ కానీ. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మంచి లాయర్ ఆయన. ఒక కేసు విచారణ చేస్తూ ఉంటే ఆయన భార్య చనిపోయిందని చెప్పి టెలిగ్రామ్ వస్తుంది. టెలిగ్రామ్ చూసుకొని జేబులో పెట్టుకుంటాడు. కేసు అయిపోయిన తర్వాత బాధపడుతుంటాడు. అది అప్పుడు ఏంటంటే ఇది సంగతి అంటే, అరే నువ్వేంటయ్యా భార్య చనిపోతే నువ్వు కేసు ఎట్లా వాదించావు అంటే, నా భార్య చనిపోయింది ఎలాగూ రాదు, నేను కేసు వాదించకపోతే వీడు అన్యాయం అయిపోతాడు. అవునండి, అవును. మరి అటువంటి మనుషులు ఉన్న దేశం అండి ఇది. అయితే ఇంకా ఇవాళ ఎంత దరిద్రం పట్టిందో అంత దరిద్రం పట్టింది, అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోతా ఉంది. ఈ ముద్రగడ పద్మనాభం కేసు కూడా ఒకసారి ఎన్టీ రామారావు విషయంలో ఒక గొడవ అయినట్టుందండి. ఏముంటాయి ఆయన ఒక
ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్తో కూడా గొడవ పడుతున్నాడు ఆయన, ఒకే క్యాస్ట్ అయి ఉండి. క్యాస్ట్ అయినంత మాత్రాన గొడవ పడకూడదని ఎక్కడ ఉంది కానీ, బట్ అంటే కాపులు ఏమంటారంటే ఒక మంచి అవకాశం వచ్చింది పవన్ కళ్యాణ్కి, ఒకవేళ తెలుగుదేశం జనసేన పంచుకునే అనుకోండి, ఒక 3 ఇయర్స్ ఒకళ్ళు 2 ఇయర్స్ ఒకళ్ళ సీఎంగా అవకాశం ఉంది కదా, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి అవకాశం ఉంది. ముద్రడ పద్మ కొద్ది బ్రేక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందని కొన్ని రాజకీయ వర్గాలు అంటున్నారండి. ఇప్పుడు మీకు చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ గొప్పోడు కాదు కదా. చిరంజీవికి ఎన్ని ఓట్లు వచ్చినాయండి? 16 సీట్లు వచ్చినాయి. 18 వచ్చినాయండి. 18 సీట్లు వచ్చినాయి అనుకుందాం. పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు 16% 15% వచ్చింది. మరి నువ్వు సీఎం కావాలంటావు కాసేపు, రేపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చని ఉన్నావు అంటావు కాసేపు, నేను పదవి కోసం రాలేదు అంటావు కాసేపు. ఏం మాట్లాడుతున్నావు? ముందు సెంటెన్స్కి తర్వాత సెంటెన్స్కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. అది కొద్దిగా స్టెబిలిటీగా ఉంటే బాగుంటుందండి. సో అండర్స్టాండింగ్ ఉండి నువ్వు ఓకే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడుకోవడం, నాకు నాకు మంత్రి పదవులు ఇవ్వండి, నాకు అది చేయండి ఇది అడగటం పర్వాలేదు, కానీ ముందే ఈ కన్ఫ్యూజన్ ఏంటండి? అయితే రాబోయే ఎలక్షన్లో ఏపీలో గ్యారంటీ ప్రభుత్వం మారడానికి అవకాశం ఉందంటారు వీళ్ళిద్దరు కలిస్తే? ప్రభుత్వ వ్యతిరేకత బాగుంది, అది ఎంతవరకు 6 నెలల్లో వీళ్ళు ఎంతవరకు స్ట్రీమ్ లైన్ చేసుకుంటారని దాన్ని బట్టి ఉంటుంది. అంటే వైసీపీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే చాలా పథకాలు మేము అమలు పరిచాము, నమ్మకం ఏంటంటే ఇప్పుడు అప్పు తెచ్చి పెడుతున్నామా లేకపోతే ఆదాయం తెచ్చి పెడుతున్నామా అనేది కాదు సమస్య. సంక్షేమ పథకాల కింద డబ్బులు పంచుతున్నాం మేము. అవును, ఆ డబ్బులు పంచేవాళ్ళందరూ మాకు ఓట్లేస్తారు. ఓకే. తర్వాత గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వాలంటీర్ల వ్యవస్థ ఉంది, వీళ్ళందరూ మాకు ఓట్లు వేపిస్తారు అనేది నమ్మకం వాళ్ళకి. ఓకే. అయితే ఆఖరిగా అసలు ఎన్టీ రామారావు గారిది విషయం తీసుకుందామండి, ఆయన దినచర్య ఎలా ఉండేది ఆఖరిగా చెప్పండి సార్. అసలు ఏంటి మార్నింగ్ ఎప్పుడు లేదు మీ దగ్గర ఒక 6 సంవత్సరాల వరకు వర్క్ చేస్తారు ఆయన, అసలు ఇలాగా దినచర్య ఎలా ఉండేది? ఆయన దినచర్యలో మార్పు లేదండి. రాత్రిపూట 10 గంటల వరకు మేలుకొని ఉన్నా 3 గంటలకు లేస్తాడు, 2 గంటలకు పడుకున్నా 3 గంటలకు లేస్తాడు. ఓకే. మామూలుగా అయితే ఆయన 7 గంటలకు పడుకుంటాడు నైట్. నైట్ ఎప్పుడు కూడా అంటే ఏదన్నా ప్రోగ్రాంలో ఉండి ఉంటే తప్ప, మామూలుగా అయితే 7 గంటలకు పడుకుంటాడు. ఓకే. 3 గంటలకు లేస్తాడు, 3, 3:30 లేస్తాడు బ్రహ్మముహూర్తం అనేది. ఓకే. 1.5 గంటల 2 గంటల పాటు వ్యాయామం చేస్తాడు. వ్యాయామం అంటే ఏంటి? ఫిజికల్గా బస్తీలు తీస్తాడు, తర్వాత యోగా యోగా బాగా చేస్తాడు, చెమటలు పట్టిపోతాయి. ఓకే. ఇంకా తర్వాత స్నానం అది చేసేసి 5 గంటలకి బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ కూడా ఫుల్గా తింటాడు, కోడి తింటాడు ఆయన, ఏ అనుమానం లేదు. మనల్ని కూడా అక్కడ తినమంటాడు. అంటే బ్రేక్ఫాస్ట్లోనైనా లేకపోతే లంచ్? బ్రేక్ఫాస్ట్లోనైనా లంచ్లోనైనా ఎప్పుడు అవైలబుల్ ఉంటే తినేస్తాడు. అది అంటే నాటుకోడి ఇష్టం ఉంటారా మళ్ళీ మామూలు చికెన్? నాటుకోడి తింటాడు. తర్వాత ఇక లేచిన తర్వాత 5 గంటలు దాటిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తుంటారు, ఎవరు ఆఫీసర్లు ఎవరు వస్తారు కదా ఇంకా నుంచి. ఇక మామూలుగా మధ్యాహ్నం లంచ్ కూడా పెద్దగా తిండు ఆయన, రైస్ పెద్దగా తిండు. ఇక తినకూడదంటూ లేదు ఆయనకు. ఓకే. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, షుగర్ ఉన్నా లేకపోతే బీపీ ఉన్నా, హార్ట్ సర్జరీ అయినా, అయినా జిన్ను దగ్గర నుంచి వెన్నపూస దగ్గర నుంచి స్వీట్ల దగ్గర నుండి అన్నీ తింటాడు ఆయన. ఓకే. ఏవి తినకూడదు మళ్ళీ అంటాడు షుగర్ వాళ్ళం, అన్నీ తింటాడు ఆయన. అవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్ దెబ్బకి అది అవుతూ ఉంటాయి, న్యూట్రలైజ్ చేయడం అనమాట. మధ్యాహ్నం పడుకునేవారు అంటారా? మధ్యాహ్నం పడుకోవడం ఎప్పుడు ఉండదండి, ఇంకా నైట్. ఎవరు లేకపోతే కాసేపు, కాకపోతే ఆయన అదృష్టం ఏంటంటే 5 నిమిషాల్లో గాఢ నిద్రలో పోతాడు ఆయన. ఓకే. ఫ్లైట్లో పోతున్నా, నేను హెలికాప్టర్లో పోతున్నా, 5 మినిట్స్లో మంచి నిద్ర పడతాడు, మరి ఫ్రెష్గా వస్తుంది మొహం. అది మన వల్ల కాదు, అది కష్టం మాత్రం అంత మాత్రం కష్టపడేటువంటి మనిషిని మనం చూడలేమండి. అది ఒక్కోసారి మనకు అనిపిస్తుంది ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు ఆయన, ఒకటం లేని మహారాజుగా బతికాడు, సినిమాల్లో అనుభవించని ఆనందం లేదు, రాని పేరు లేదు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇంత కష్టపడిపోతాడో అనుకుంటాం మనం కూడా. కాకపోతే ఆయన నేచర్ అలాంటిది. సార్ ఇది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తన చైతన్య రథాన్ని వాళ్ళ కొడుకు రన్ చేశారంటున్నారండి హరికృష్ణ, అలాగే బాలకృష్ణతో ఎలా ఉండేవారు తన అంటే ఈ సినిమా రంగం తన యొక్క వారసుడేమో బాలకృష్ణ అని చెప్పారండి,
అలాగే సినిమా రాజకీయంగా అది అయితే సినిమా వారసుడు అయితే బాలకృష్ణ. హరికృష్ణ గురించి అసలు ఎలాగా ఎలా ఎలా మాట్లాడేవారు, ఆయన కొద్ది అగ్రెసివ్గా ఉన్నట్టు అనిపించేది అని మాకు చూడడానికి. అంటే హరికృష్ణ ఎప్పుడు కూడా నేను ఒక చీఫ్ మినిస్టర్ గారి కుమారుణ్ణని, ఒక ఎన్టీఆర్ గారి గొప్ప ఫ్యామిలీలో నేను ఒక సభ్యుణ్ణని ఏ రోజు అతను గర్వపడటం కానీ ఆ విధంగా బిహేవ్ చేయటం కానీ ఉండేది కాదు. ఈవెన్ డ్రైవర్లతో కూడా మిగిలిన కొడుకుల కంటే కూడా డ్రైవర్లంతా అతని లైక్ చేస్తారు హరికృష్ణని. ఎంత సింపుల్ మ్యాన్ అంటే నన్ను మామా మామ అని పిలిచేవాడు. ఓకే, ఇప్పుడు చైతన్య రథం ఏ ఊరి దగ్గర పోయి ఆగుతుంది కదా, ఒక ఊరి దగ్గర ఆగినప్పుడు ఈ కార్పెట్ ఇది ఉంటుంది కదా మన లారీల మీద కప్పేది, టార్పాలిన్ టార్పాలిన్, దాన్ని బండి కింద వేసుకుని పడుకునేవాడు. అంటే మామూలు డ్రైవర్ లాగా లేదు, కాసేపు పిచ్చపాటి మాట్లాడుకునేవాళ్ళం. ఆయన సిగరెట్ కలిచేవాడిని, నేను సిగరెట్ కలిచేవాడిని, నా జేబులో ఆయన తీసుకునేవాడు, ఆయన జేబులో నేను తీసుకునేవాడిని. ఎన్టీఆర్ గొప్పతనంలో ఇది కూడా ఒకటండి, తన పిల్లల్ని ఎవరినైనా మా పిల్లల్ని కానీ ఆడపిల్లల్ని కానీ ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో సెక్రటేరియట్ గేట్ దాటలేదు. ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే తమ్ముడు, వాడి కొడుకు బావమరదే, ఇంకొకడు ఇంకొకడు అంతా పెత్తనాలు చేసేవాళ్ళే కదా. అవునండి, ఒక్క కొడుకు కానీ ఒక కూతురు కానీ పోనీ ఆఫీసర్ తోటైనా ఏదో మాకు ఈ ట్రాన్స్ఫర్ కావాలా, మాకు తెలిసిన వాళ్ళు అది ఇదని అడిగిన సందర్భాలు లేదు. ఇక హరికృష్ణ అయితే ఇంకా చాలా సింపుల్ మ్యాన్ అనమాట. ఆయన అందరితో బాగుంటాడు, తనకు అసలు గర్వం లేదు. దురదృష్టం, అతను తను సొంతంగా డ్రైవ్ చేస్తూ చనిపోవడం అనేది చాలా దురదృష్టం. ఎక్స్పర్ట్ డ్రైవర్ అతను, చాలా ఎక్స్పర్ట్. చైతన్య రథాన్ని నడపడం అంటే సామాన్యం కాదు. ఒకరోజు జనాలు మామూలు రోడ్డు మీద నడపడం ఎవడ నడిపేస్తాడు, విపరీతమైన జనాలు అండి జనాలు విపరీతంగా. ఒకసారి మేము చిత్తూరు జిల్లాలో ఎలక్షన్ ముందు ప్రయాణం చేస్తున్నాం, చంద్రగిరి ఏరియా నుంచి మెయిన్ రోడ్డుకి ఎక్కి చిత్తూరు టౌన్ పోవాలి, అక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది. చిత్తూరు టౌన్కు ఒక 4-5 కిలోమీటర్ల ముందు రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది. అవును, అండర్ బ్రిడ్జ్ ఉంటుంది, ఉంది. అడి పోయేటప్పుడు పెద్ద ఆయనే పాపం, నర్సయ్య గారు మీరు ముందు పైలట్ కార్లో కూర్చోండి, జనం విపరీతంగా ఉంటారు, మీరైతే అదిలించుకుంటూ పోతారు అన్నారు. మా ఇన్స్పెక్టర్ ఇద్దరిని పైన కూర్చోబెట్టాం, ఒక డిఎస్పీ పైన ఉన్నాడు. ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేటప్పటికి మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు, సార్ రైల్వే ట్రాక్ ఉంది, తల ఉంచండి తల ఉంచండి అని చెప్తున్నారు. ఈయన ఉంచాడు, ట్రాక్ రెండు పట్టాలు ఉంటాయి కదా, ఫస్ట్ పట్ట కింద ఉంచాడు, ఆ రెండో పట్ట దాటకముందే తల పైకి వచ్చాడు. పట్టుమని శబ్దం వచ్చింది, వచ్చినప్పటికి బండి ఆపాం, బ్లడ్ వస్తూ ఉంది ఇట్లా. నైట్ 8:30 అయింది, ఏడుపు తగులుకున్నాడు హరికృష్ణ. తన వల్ల జరిగిందని, తను డ్రైవింగ్ చేస్తున్నాడు కదా.